యుఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ ఇప్పటికే సగం పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్లే ఆఫ్ చేరాలని చూస్తున్నాయి. అందుకోసం ఆటగాళ్లు కూడా కష్టపడుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంచుకొని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ తన ఫేవరెట్ ఐపీఎల్ జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీలకు బిషప్ స్థానం కల్పించలేదు. వెస్టిండీస్కు చెందిన మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ ప్రస్తుతం ఐపీఎల్ 2020లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఫ్యాంటసీ ఐపీఎల్ జట్టును ఎంపిక చేశాడు. ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కిరణ్ పొలార్డ్ను బిషప్ తన ఐపీఎల్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశాడు. ఐపీఎల్కు ముందు జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్లో పొలార్డ్ సత్తా చాటి అక్కడ ఫామ్ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. సిపిఎల్ 2020లో తన జట్టును పొలార్డ్ విజేతగా నిలిపాడు. ఇయాన్ బిషప్ తన ఐపీఎల్ జట్టులో 7 భారత క్రికెటర్లను తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డూప్లసిస్ను ఓపెనర్గా తీసుకున్నాడు. ఫస్ట్ డౌన్ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ను బిషప్ ఎంచుకున్నాడు. సెకండ్ డౌన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఇయాన్ బిషప్ తన ఐపీఎల్ జట్టులో స్థానం కల్పించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్లను ఆల్రౌండర్లుగా తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా మొహమ్మద్ షమి, కగిసో రబాడా, జస్ప్రీత్ బుమ్రాలను తీసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్ను ఎంపిక చేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ ఫామ్ ఆధారంగా జట్టును ఎంపిక చేశానని బిషప్ తెలిపాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.